న్యూస్ కాకినాడలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ప్రతిపాడు మండలం ఒమ్మంగిలో పశువుల మందపై దాడి చేసింది. పశువుల పాకలో పశువును పెద్ద పులి లాక్కెళ్ళింది. అందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఫారెస్ట్ అధికారులు గస్తీ కాస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకోవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఒమ్మంగిలో పులి సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అపరవ్ ఉన్నారు. అపరవ్, ఫారెస్ట్ అధికారులు గస్తీ కాస్తూ ఉండగానే ఈ ఘటన జరగడం ఏం చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు? పులిని పట్టుకునే వేటలో ఉన్నారా? స్వాతి, కాకినాడ జిల్లా ప్రతిపాడులో చిరుతపులి పోలీసులకు ఇటు అటవీశాఖ అధికారులు చుక్కలు చూపిస్తుంది. గడిచిన 12 రోజులుగా రాత్రి వేళలో తిరుగుతూ రైతులు చెందిన పాడి గేదెలను ఇతర పశువులను ఎత్తుకుపోతుంది. అయితే దీన్ని పట్టుకునేందుకు దాదాపు 25 సీసీ కెమెరాలు, 120 మంది అటవీశాఖ సిబ్బంది గడిచిన కొన్ని రోజులుగా మాటు వేసినప్పటికీ కూడా పులి ఏమాత్రం దొరకడం లేదు. ఓ రకంగా చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. ఈ రోజు సడన్ గా ఉదయం కొన్ని ఆవులను కూడా ఎత్తుకుపోవడం కలకలం రేపుతుంది. దీంతో రైతులు కానీ పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 రోజులుగా దాదాపు 6 గ్రామాల్లో పులి సంచరించుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టుకోకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దాదాపు ఈ రోజు తెల్లవారుజామున అటవీ శాఖ అధికారులు ఒమ్మంగి, శరభోరం తదితర ప్రాంతాల్లో మాటు వేస్తుండగా వాళ్ళ ముందు నుంచే దాదాపుగా వాళ్ళ దగ్గరలోంచి వెళ్లి పులి ఒక ఆవును కూడా ఎత్తుకెళ్లిపోయింది. దీంతో రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 రోజుల కిందట ఈ ఒమ్మంగి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లను, అదేవిధంగా కొన్ని ఆవులను మేస్తున్న ఆనవాళ్లను కూడా వీడియో సీసీ ఫుటేజ్ కూడా గుర్తించారు. అందులో భాగంగా పులిని పట్టుకోవడం కోసం నిన్న అర్ధరాత్రి దాదాపు 5 కేవ్స్ ను తీసుకొచ్చి అందులో ఆ గుహ దాంట్లో ఇన్ఫో కంచి దాంట్లో ఆవు కలేబరానని ఒక దాంట్లో ఆవు గేదె పిల్లను కూడా పెట్టారు. ఒకవేళ పులిగాను వస్తే అందులోకి బోనులోకి చిక్కుతుందన్న ఉద్దేశం దాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పుడు కూడా సాకేకంగా పులి ఇవన్నీ తప్పించుకొని పశువుల శాలలో ఉన్న పశువులను ఎత్తుకుపోవడంతో తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. మరోపక్క నిన్న రాత్రి అయితే అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు కాగడాలతో కొండ చుట్టూ కూడా కాగడాలతో పెద్ద ర్యాలీగా తీశారు. పులి అక్కడి నుంచి వెళ్ళిపోద్దని, కానీ పులి జాడ ఎక్కడ కనిపించట్లేదు. తీరా చూస్తుంటే అర్ధరాత్రి వేళ మాత్రం పశువులను ఎత్తుకుపోవడంతో ఏం చేయమని తెలిసి ప్రశ్న నెలకొంది. మరోపక్క పులి సంచరిస్తున్న ప్రాంతం అటు కూరగాయలు, అదేవిధంగా ఆకుకూర పంటలు ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో అటవీ శాఖ అధికారులు రైతులు అటువైపు వెళ్ళదని చెప్తుంటో తమ కూరగాయలు పండించిన పంట అంతా తీవ్ర స్థాయిలో నష్టపోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయినప్పటికీ కూడా 12 రోజులు దాటుతున్న పులిని పట్టుకోకపోవడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారని చెప్పాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికను స్పష్టంగా గుర్తించారు. 2 రోజుల కిందటైతే ఒక గేదెని చంపి సగం తిని వెళ్లిపోయిన పులి మళ్ళీ మరుసటి రోజు వచ్చి మిగతా భాగాన్ని కూడా తినడానికి వచ్చింది. అయినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకోకపోవడం కూడా తీవ్ర విమర్శలు దారితీస్తుంది. ఈ విషయంలో పూర్తిగా సమర్థవంతంగా పనిచేయలేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి స్వాతి. అంటే అప్పారావు, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే జాడ తెలియట్లేదు అనుకోవాలా, పూర్తి స్థాయిలో ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పటికే పులి సంచరిస్తున్న మండలాల్లో ఉన్న రైతులు పంట పొలాల్లోకి పనులకు వెళ్ళడానికి కూడా జంకుతున్నారు. ఒకవైపు పంటలు పాడైపోయే అవకాశం కూడా కనిపిస్తోంది, ఎలా చూడాలి? సాధారణంగా పులి సంచారం మొదలైన తర్వాత 2 లేదా 3 రోజులు అటవీ శాఖ అధికారులు మొత్తం ఇంజెక్షన్ తోనో రకాలకు వలతోనో ఏదో రకంగా ఖచ్చితంగా పట్టుకుని అడవుల్లోకి వదిలే ప్రయత్నాలు ఇప్పటి వరకు జరిగాయి. ఈ అనేక సందర్భాల్లో చూసా, కానీ ఇక్కడ మాత్రం గడిచిన 12 రోజులుగా 4 గ్రామాల వ్యవధిలో పులి సంచరిస్తున్న అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడంతో మరి ఆ రకంగా వాళ్ళ అసమర్థత కిందనే చెప్పాలి. తాము ప్రయత్నాలు చేస్తున్నామని పులి మాత్రం చిక్కడోళ్ళని చెప్తారు. వాస్తవానికి ఉదయం వేళల్లో అటవీ శాఖ అధికారులు మాటి వేసి తిరుగుతున్నప్పటికీ కూడా పులి సంచారం ఉదయం పూట ఎక్కడ జాడ కనిపించట్లేదు. కేవలం రాత్రి వేళల్లో మాత్రం, అది రాత్రి 12 ఆ టైంలో దాటిన తర్వాత పశువులను ఏదైతే పొలాల్లో రైతులు తమ చేలల్లో కట్టుకుంటారో వాటిలో వచ్చి తీసుకెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో రాత్రిపూట గస్తీ నిర్వహించి పులిని పట్టుకునే విషయంలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా నిర్ణయం చెప్పాలి. ఈ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని కేవలం పగటిపూట మాత్రమే పరిమితం కావడం, ఆ సమయంలో పులి కదలికలు పెద్దగా ఉండడం లేదు. ఈ నేపథ్యం రాత్రిపూట గస్తీని పెంచి గట్టిగా ప్రయత్నిస్తే పులి ఖచ్చితంగా దొరుకుతుందని రైతులు చెప్తున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రోజు తెల్లవారుజామున కూడా
పులి తెల్లవారుజాము సమయంలో వచ్చి ఆవులు ఎట్టుకుపోతున్న సమయంలో కూడా అక్కడ అటవీశాఖ అయితే కనీసం జాడ లేదు, కొంతమంది అయితే నిద్రమత్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పులిని ఎప్పట్లో పట్టుకోవడం కూడా అసవాధ్యం అని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు. ఒకవేళ కనబడితే తాము కొట్టు చంపుతామని అటవీశాఖ అధికారులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా చెప్పి రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏదంటే ఇప్పటికే తాము లక్షల లక్షలు పెట్టిన పంటలన్నీ కుళ్ళిపోతున్నాయని, పొలాలకి వెళ్ళొద్దంటే తాము బతికేదాలని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే పులి కదలికలు స్పష్టంగా వేలిముద్రలో ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతుందో కూడా ఇప్పటికే దాదాపు 27 సీసీ కెమెరాల్లో జిల్లా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ సమయంలో అదే ఆ పరిసర ప్రాంతంలో నిఘా ముమ్మరం చేయాల్సి ఉన్నప్పటికీ కూడా వరంగా వీళ్ళు కూడా అది పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, కొండ ప్రాంతం కావడంతో ఏ సమయంలో ఎటువైపు వస్తుందో భయం కూడా అటవీ శాఖ అధికారులు వెన్నాడుతుందని చెప్పాలి. అయితే ఇతర జిల్లాల అధికారులు సంప్రదించి ఏదైతే ఏదైతే రాయలసీమ చిత్తూరు జిల్లాలో గతంలో పులిని బంధించిన ప్రాంతాలు ఉన్నాయో అటువంటి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి ఏ విధంగా దాన్ని పట్టుకోవాలని కూడా ప్రస్తుతం సమాలోచన జరుపుతున్నారు. స్వాతి, రైట్ అప్పారావు, థ్యాంక్ యూ. Click 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 click